దళితులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు దళితుల పక్షాన అండగా ఉంటామని కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలో జనసేన పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. అక్కలరెడ్డిపల్లి గ్రామ దళిత ప్రజలకు ప్రభుత్వం స్థలాలను వెంటనే మంజూరు చేయాలని జనసేన పార్టీ బద్వెల్ నియోజకవర్గ అధ్యక్షులు నందకిషోర్ పేర్కొన్నారు. పోరుమామిళ్ళ మండలంలోని అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళితులు ఇంటి స్థలాలపై 15 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలకు బద్వేల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు నందకిషోర్ మాట్లాడుతూ, కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళిత ప్రజలకు 1987 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ సమస్త 63 కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్ల ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేసిందని ఆయన అన్నారు. అదేవిధంగా గతంలో వారికి ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దు చేసి కొత్త వారికి ఇవ్వాలి అనుకోవడం వైసీపీ ప్రభుత్వానికి తగదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల నుండి దళితులు ఆధీనంలో ఉన్న స్థలాలను రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులు కొమ్మొక్కై రద్దు చేయడానికి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. మరి ఈ రోజు వచ్చేసి మీకు ఇచ్చిన ప్లాట్లలోనే వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, ఊర్లో ఉండే మొత్తానికి ఇచ్చిందా లేకుంటే ఎంతమందికి ఇచ్చినారు? ఇదే స్థలం మంచి ఆల్రెడీ పట్టాలు ఇచ్చిన భూమిలోనే మళ్ళా వేరే వాళ్ళకి మళ్ళా పట్టాలు ఇచ్చారు. జగనన్న కాలనీ వాళ్ళకు ఆ విధంగా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చి నొగ్గులేదు, మేము అటగించారు. పదిగ్రామంటే మా వాళ్ళు ఉండి ఆ నీ కాడ ఏ ఉండయో వచ్చినాలో అవి తీసుకుంటే నీ స్థలం కాడికి నువ్వు అనగ్యత ఇస్తూ చూద్దాం అంటే చెప్తున్నాను. మాకు కావాలా చచ్చిపోయి పెరిగడు దుమ్మైనాడు కూడా మా స్థలాన్ని మాకు కావాలంటే చెప్పి దానికి మాకు గవర్నమెంట్ మాకు పిల్లలు అప్పుడు భూమి కలిపి మా పిల్లలు అందరం కుటుంబము బాగలేదు అందరూ ఒకసారి ఉండరని మాకు ఇచ్చినారు. మాకు కొనిచ్చిన దాంట్లో వేరే వాళ్ళకు పట్టాలు ఇచ్చి మాకు దాంట్లో రాళ్ళు బాతి అన్ని చేర్చి మా భూములలో మేము అట్టగించుకున్నాం. మా 33 సెంట్లు మా 60 మందికి రావాలి సార్, అందుకని మేము నిదారి చేస్తున్నాం. ఇక్కడ 15 రోజులు సార్ చేపట్టి కలకటేరుకు మాట్లాడాము, అందరితో ఎంఆర్తో మాట్లాడాము, అందరికి నమస్కారాలు కూడా పెట్టినాము. ఎవరికి మా మీద దయ రాలేదు, మరి ఎందుకో సార్ మళ్ళీ మా మీద ఈ రకంగా ఉన్నది మరి నెరవేర్చరో నెరవేరు. కానీ మా ప్రాణాలు పోయినా కానీ మా 3 సెంట్లు మేము 60 మంది అందుకని మీరు చేస్తాం ఇక్కడ. అంటే 30 సంవత్సరాల కిందట ఏం లేవు సంవత్సరాల కింద పేపర్ అట్నే ఉంటాయిలేమ్మా, 30 సంవత్సరాల కింద పేపర్ లో అట్నే ఉంటాయి. అదే సార్ మీరు న్యాయం చేయండి మాకు. వీళ్ళు కొత్త సార్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆర్డర్ తీసుకుని అట్లా కంటిన్యూ చేయాలి ఎందుకు
కడప జిల్లా పౌర్ణవాళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామ వాస్తవులను మేము 1987 సంవత్సరంలో మా పెద్దలకు ఇక్కడున్న వారికి ఓన్లీ ఎస్సీ మాదిగలకు మాత్రమే ఇక్కడ పట్ట అయిన భూమిని 5 ఎకరాల 5 సెంట్లు అప్పటి ఎస్సీ కార్పొరేషన్ తరఫున మాకు ఇక్కడ పని ఇవ్వడం జరిగింది. దాదాపు 30 ఏళ్ల కిందటి నుంచి ఇది మా ఆధీనంలోని ఈ స్థలాలు. గత ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మా స్థలాల జోలికి అనేది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం రాలేదు. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం అనేది రావడము ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలములపై కొంతమంది నాయకులకు కన్నుపడ్డము, మా స్థలం జోలికి రావడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఈ యొక్క స్థలాన్ని జగనన్న కాలనీగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మాకున్నటువంటి పట్టాలు ఇక్కడ ఉన్నటువంటి పట్టాలు మాకే ఇచ్చి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేమెంత ఇదిగా మేము అర్జీలు పెట్టుకొని మీడియా ద్వారా తెలిపినా కూడా పార్టీల తరఫున వాళ్ళు తెలియజేసినా కూడా ఇంకా ఇప్పటికీ మేము 15 రోజులుగా ఇక్కడ ధర్నాలు కూర్చో ఉన్నా కూడా ఇప్పటికీ ఎటువంటి స్పందన అనేది రాకుండా ఉంది. దయచేసి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వము ఈ యొక్క పేదలను మమ్మల్ని గుర్తించి ఈ యొక్క స్థలాలను పాత ఇంటి పట్టాలను మాకే కొనసాగించి మాకు వీటితో పాటు గవర్నమెంటు బిల్డింగ్లు కూడా ఇందులో శాంక్షన్ చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి అయితేనేమి, సీఎం జగన్ గారికి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, జేసీ మేడం గారికి, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, వీళ్ళందరికీ మేము మా యొక్క ధర్నా మూలకంగా తెలియజేసుకుంటున్నాం. 63 కుటుంబాలకు ఇచ్చినారు. అవి మాయి మాకు ఏదో ఇచ్చి మీరు ఇవ్వండి, మేము మాయి మేము వేసుకుంటాము నేను చెప్పిన అడుగుతున్నాను. సరే మరి అప్పుడు 63 కుటుంబాలకు ఇచ్చిండ్రు, మరి ఈరోజు వచ్చేసి మీకు ఇచ్చిన ప్లాట్లోనే వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, ఊర్లో ఉండే మొత్తానికి ఇచ్చిండ్రా లేకుంటే ఎంతమందికి ఇచ్చిండ్రు? కొంతమందికి ఇచ్చినారు. జగనన్న కాలనీ వాళ్ళకు విధంగా ప్రవర్తి వాళ్ళు వచ్చి నొగ్గులు వేసారు. ఏం అడగ మీకు ఏ సంవత్సరం 1987లో ఇచ్చిండు, అప్పటి గవర్నమెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ పట్టాలు చూపిలేదా మీరు?